అది. హలో సార్, ఆర్టీఎక్స్ ఆర్టీఎక్స్ పెడితే ఎలా ఉంటుంది సినిమాలో? అలా ఉంది భయ్యా, ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది భయ్యా, మైండ్ అసలు అర్థం కాదు భయ్యా. వాడికి ఫస్ట్ 10 నిమిషాలు మిస్ అవ్వకుండా చూడాలి భయ్యా. ఫస్ట్ 10 నిమిషాలు స్టోరీ ఏంటో తెలుస్తుంది, ఆ తర్వాత బొమ్మ ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు. స్లో ఏం లేదు భయ్యా, స్లో లేదు ఏం లేదు. సినిమా చూసి మాట్లాడండి, ఎవరైనా స్లో అన్నాడంటే ఎవరు చూసారు సినిమా చెప్పాలండి. స్లో ఉన్నాడు అన్నాడు వేస్ట్ భయ్యా, స్లో కాదు ఏం కాదు భయ్యా. ఒక 10 నిమిషాలు ఉంటుంది స్టార్టింగ్, అది ఫస్ట్ మనం స్టోరీ అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఉంటుంది భయ్యా సినిమా. ప్రభాస్ ఇంటర్వెల్లో ఇలా ఎక్కుతాడు భయ్యా జీపు, అది బాక్స్ ఆఫీస్ అసలు బాడీ అర్థం కాదు భయ్యా. ఇలా ఏలేస్తాడు భయ్యా పేపర్ మీద, ఆ ఏలేసినప్పుడే మనకి రికార్డులు వెళ్ళిపోతాయి. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా, నెక్స్ట్ లెవెల్. అర్థం కాదన్నా, స్టోరీలో డిఫరెన్సా? స్టోరీయే డిఫరెంట్ అన్న. ఇది మీరు అనుకుంటారు భయ్యా యశ్ వస్తాడు కేజీఎఫ్ సంబంధం ఉన్నది, ఏమి ఉండదు భయ్యా. యశ్ రాడు కేజీఎఫ్ రాదు, ఇది డైనోసార్. ఇది ఇది యశ్ కాదు, ఇది డైనోసార్. ఇది ఉంటుంది భయ్యా చూసిన వాళ్ళకి అన్న అర్థం కాలేదు అన్న. మంచి ఉందన్నా, ప్రభాస్ కి పోటీ అంటే పృథ్వీరాజ్ ఇచ్చాడన్న. నిజంగా అనుకున్నారు గోపిచంద్ రావాలి పృథ్వీరాజ్ ప్లేస్ లో అని, కానీ పృథ్వీరాజ్ న్యాయం చేశాడన్న. బాగుందన్న సినిమా అన్న, ఎన్ని కోట్ల మనం చెప్పలేం కదన్న. కానీ సినిమా ఫ్యాన్స్ కల్ట్ ఫ్యాన్స్ ఎవరుంటారో వాళ్ళకి మాత్రం వెళ్ళి సినిమా చూసిన వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు భయ్యా, అంత బాగుంది అన్న. శృతి హాసన్ అన్న మెయిన్ మెయిన్ లీడ్ అన్న ఆమెది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో హీరోయిన్ కి అంత లీడ్ లేదు, కానీ ఇప్పుడు ఈ హీరోయిన్ది మెయిన్ లీడ్. అసలు స్టోరీ పరిచయం అయ్యేది ఈమె వల్ల. సినిమా మాత్రం ఉంది భయ్యా, అసలు ఇంటర్వెల్ చూసిన వాళ్ళు నెక్స్ట్ నిద్రపోవడం భయ్యా. అట్లుంది సినిమా, అలా ఎంజాయ్ చేస్తారు భయ్యా. సినిమా దెబ్బకి డుంకీ కాదు కదా, ఏ సినిమా కూడా నిలబడదు. 100% ప్రభాస్ అన్న డైనోసార్ తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రభాస్ అన్న మార్కు ప్రశాంత్ లింక్ ఏం లేదన్న, లింక్ అవసరం లేదు. సలారే చాలు, 4 కేజీఎఫ్ల పాటు సమానం. ఒక్క సలార్ చాలన్న, ఇంకా సీజ్ ఫైర్ ఇది పార్ట్ 2 అయితే చెప్పట్లేదు. 1.5 crore వస్తే ఆశ్చర్యపడట్లేదు. ఆ రేంజ్ లో చూపించదు లేడు అన్న. చూడొచ్చు 1000 crore సినిమా చాలా బాగుందన్న. కేజీఎఫ్ 2 మించి ఉంది, 1 or 2 మించి ఉంది. పక్క బ్లాక్ బాస్టర్, 1000 crore పక్క సినిమా అన్న. ఇండియా నంబర్ 1 ఇండియా, పాన్ ఇండియా స్టార్ మళ్ళీ ప్రభాస్ అని ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమా తోటి. 3 flop ఈ సినిమా సమాధానం చెప్తుంది, 1000 crore పక్కా కొడుతుంది. ఈ ఇయర్ ఇదే హైయెస్ట్ గ్రాస్ అవుతుంది, ఇయర్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తే ఎక్సలెంట్ ఎక్సలెంట్ యాక్టింగ్, అసలు ఆ బాడీ బట్టు వాడి బాడీ బాక్స్ ఆఫీస్ ఇది మాత్రం పక్క చెత్త పక్క చూస్తున్నాము. సినిమా మాత్రం సూపర్, అందరికీ చూడండి సెక్సీ. ప్రభాస్ మీ యాక్టింగ్ ఎప్పుడు చూడండి, చాలా బాగా చూపించారు. మిర్చిలో కట్అవుట్ ఎలా ఉంటుందో అలాంటి కట్అవుట్ మళ్ళీ సలార్లో చూడటం జరిగింది. కేజీఎఫ్ 1 or 2 మించిన ఎలివేషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న ఇంటర్వెల్లో ఇప్పటికి వచ్చి తెలుగు సినీ చరిత్రలో ఎక్కడా లేదు, ఇండియన్ వైడ్గా కూడా ఎక్కడా లేదు. ఈ సినిమా పక్క 1500 crore కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాం. బాహుబలిని క్రాస్ చేయాలంటే ఈ సినిమా మాత్రమే. ఈ సినిమా చాలా చాలా బాగుంది. పార్ట్ 2 అయితే 1 day 500 crore వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. పక్క బ్లాక్ బస్టర్ ఈ సినిమా దెబ్బకి. ఏ సినిమా డుంకీ కాదు కదా, ఏ సినిమా కూడా నిలబడలేదు. ఇండియన్కి ఒక్కడే మొగుడు బాక్స్ ఆఫీస్ కి, అది మా ప్రభాస్ అన్న. మా ప్రభాస్ అన్న నీళ్లు కలిస్తే ఎలాగుంటుందో తెలిసిందే కదన్న. నీళ్ళు స్టోరీ చెప్పదన్న, స్టోరీ స్టోరీ థియేటర్లోకి వచ్చి చూడాలన్న. ఇది ఖచ్చితంగా స్టోరీ అయితే థియేటర్లోకి వచ్చి చూడాలి. ట్విస్ట్లు కూడా చెప్పాం, కేజీఎఫ్ కి దీనికి లింక్ కూడా ఏమి చెప్పాం. మీరు థియేటర్కి వచ్చి చూడండి, పక్క సాటిస్ఫై అవుతారు. ఇంకో టికెట్ కొనుక్కునే వెళ్తారు, అది పృథ్వీరాజ్ గారు చెప్పారు, కన్ఫామ్గా అలా జరిగింది. ఇంకో 2 shows ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, అది చూడాలన్న టైం అవుతుంది. సుధాన్ గారితో సుధాసన్ న్యాయం చేసిందన్న. ప్రశాంత్ నీళ్ళు తెలిసిందే కదా, ఓన్లీ హీరోకి స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తాడు, అలాగే ఇచ్చాడు మా హీరోకి. మా హీరో ప్రశాంత్ నీళ్ళ గారితో చేయటం, పక్క బ్లాక్ బాస్టర్ అవ్వటం మా గర్వం గర్వం తగ్గ విషయం. బాహుబలి తర్వాత అంత రేంజ్ హిట్ అందుకున్నాడు, బాహుబలి క్రాస్ చేస్తుందని మేము అనుకుంటున్నాము.
యాక్షన్ సీన్స్కి ఎలివేషన్ తెలిసిందే కదనా, కేజీ 1, 2కి కలిపితే ఎన్ని ఎలివేషన్స్ ఉంటాయో. కేవలం ఫస్ట్ హాఫ్లోనే అన్ని ఎలివేషన్స్ పెట్టారు ప్రశాంత్ నీలు. హ్యాండ్స్ అప్ టు ద డైరెక్టర్ అండ్ ప్రభాస్ గారు ఆ సినిమాలో యాక్ట్ చేయడం మేము ఎంతో గర్వించదగ్గ విషయం. మా హీరో పాన్యా సూపర్ స్టార్ పానోల్ సూపర్ స్టార్ అయ్యాడు ఈ సినిమాతోటి. 1000 కోట్ల సినిమా సాధిస్తాడు మళ్ళీని అనుకో. ఈ ఇయర్ ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అవుతుంది, హైయెస్ట్ గ్రాసర్ కూడా అవుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను.